అలా చూస్తావుంటాయా? అవును, హైదరాబాద్ లో ఆటో ఛార్జీలు, అమెరికాకి ఫ్లైట్ ఛార్జీలు ఒకేలా ఉంటాయా? ఆ మెట్రెంట్ భయ్యా కిలోమీటర్ కాకుండా సెంటీమీటర్ తిరిగిపోతుంది. అరే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, దిగువయా నువ్వు? నీ తీసుకెళ్ళవయ్యా, నేను దిగేస్తాను. నా వల్ల కాదయ్యా, ముందు నువ్వు దిగిపో. అరే ముందు ఆ బస్ స్టాప్ వరకు తీసుకుపో. కథాయించకవయ్యా, పోనీ. నువ్వు డ్రైవ్ చేయమంటావు నీ ఆటోని? ఏమంటావు? చెల్ దిగు, దిగుతావా? లాగి వాడేయాలి. ఈ దౌర్జన్యం. ఎక్కిన కాడ నుంచి దిమాగ్ మొత్తం ఖరాబ్ చేసినావు. దిగువయ్యా, ముందు దిగు. పిలిచినాం కదయ్యా, ఊరికే తీసుకెళ్తున్నావా? పైసలు వద్దేమో. చల్, నువ్వు దిగు, ముందు దిగు. అసలు ఎందుకు దిగాలయ్యా? నాకు అర్థం కాదు. అంతే దిగాలి. ఏంది, డబ్బులు తీసుకున్నావు కదా? డబ్బులు తీసుకో. ఇది అమెరికా ఛార్జ్ అంటే ఇంకా 150 రూపాయలతో 20 రూపాయలు దేరా, పోతే పోనీ. ఎవడో ఒకరు లిఫ్ట్ ఇస్తాడు. అన్నయ్య, లిఫ్ట్ 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 అన్నా. ఎక్కడికి? బస్ స్టాప్ కి. కూర్చో. థ్యాంక్స్ అన్నా. ఎక్కడ దాకన్నా? యూసుఫ్ కూడా. అరే సూపర్, నేను అక్కడికే. ఫ్రెండ్స్ అందరూ అవుట్ ఆఫ్ స్టేషన్. 2 డేస్ లో సిటీ మొత్తం తిరగాలి. కొంచెం నీ బైక్ ఇస్తావా భయ్యా? నాకు డౌట్ భయ్యా, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? సింగిల్ గా వెళ్తున్నావు. అడగగానే అబ్బాయికి లిఫ్ట్ ఇచ్చావు. కొంప తీసి నువ్వు గే కాదు కదా. ఆ పేమెంట్ భయ్యా. బై దగ్గరా. సరే భయ్యా, బాయ్. ఇక్కడంతా తేడాగున్నారే. ఏంటి ఇంకా రాలేదు? పెర్లీగా రావాలి. ఇంత ఎర్లీగా వెళ్ళిపోతున్నావా? 2 డేస్ అయింది నిన్ను చూసి. వీడు బీటేస్తున్నాడు, నాకు బోర్ కొడుతుంది. టైం పాస్ చేద్దాం. హలో 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 బాస్, ఆర్ యూ ఓకే? ఓకే ఏంటవులే. రాయల్ బైక్, మంచి ఫిజిక్, సూపర్ హైట్, కలర్ వైట్. ఎండిపోయిన తొండలా ఉన్నాడు. ఎవడీడు? కాకపోతే అమ్మాయికి సైట్. సైట్ అంటే కళ్ళకొచ్చే సైట్ కాదు భయ్యా, నువ్వు కొట్టే సైట్. నిజంగా అమ్మాయికి సైట్ ఉందంటావా? ఇంతలా పడిచేస్తున్నా ఆ అమ్మాయి ఎందుకు చూడలేదు? ఇంతకీ నీ పేరెంట్ భయ్యా? ఇందాక నుంచి పిట్టనే కన్నారపకుండా చూస్తున్నావు. అర్జున ఉంటుంది. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ. నా పేరు ప్రసన్న కుమార్, అందరూ ప్రసన్న కుమార్ అంటుంటారు. అదేంటోనండి, మైండ్లో క్వశ్చన్ రాగానే మౌత్లోంచి ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. మానసిక రోగాలన్నీ నాకెందుకు చెప్తున్నారా?
ఇంతకీ మీరేం చేస్తుంటారు నా గెస్ కరెక్టే తెలియ బస్ స్టాప్ లో టైం వేస్ట్ చేస్తుంటారు ఇంతకీ నీ దేవుర్ భయ్య హైదరాబాద్ లో ఉంటూ అమ్మాయికి ఐ లవ్ యు చెప్పడానికి భయపడుతున్నావా భయపడుతున్నావు అంటే ట్రూ లవ్ అయ్యంటది నీకు కూడా తెలుసింది ఆ అమ్మాయికి తెలియట్లేదు భయ్య ఇలా బుల్లెట్ తీసుకొచ్చి బీట్ చేస్తే వర్కౌట్ కాదు నా మాట విని కార్ తీసుకురా కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంది వద్దులే కార్ తీసుకొస్తే బస్ స్టాప్ లో పార్కింగ్ కి ప్రాబ్లం అవుతుంది అది సరేగా నా గురించి చెప్పలేదు కదా వైజాగ్ నుంచి హైజాబ్ చేద్దామని వచ్చా బీటెక్ లో ఐటీ కంప్లీట్ చేశాను హైటెక్ సిటీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నువ్వు వెళ్ళాల్సింది హైటెక్ సిటీ కాదరా ఎర్రగడ్డ హైటెక్ సిటీకి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి నిన్న మా ఫ్రెండ్ చెప్పాడు 10H కదా బస్ వస్తుంది భయ్యా ఇంతకీ బస్సు హైటెక్ సిటీ వెళ్తుందంటావా మధ్యలో ఫ్లైఓవర్ మీద నుండి పడిపోతుందంటావా సిటీ బస్ కదా ఫ్లైఓవర్ ఎక్కడమే కష్టం ఇంకేం పడిపోద్ది అయినా ఇలా ఒట్టి చేతులతో రోజు ఊపుకుంటూ వచ్చేస్తే ఎలా అన్నా కనీసం ఆ అమ్మాయికి చిన్న చాక్లెట్ అయినా ఇచ్చావా లవ్ చేస్తే చాలదన్నా అప్పుడప్పుడు ఫ్లవర్స్ కూడా ఇస్తుండాలి ఫస్ట్ టైం నీ నవ్వు చూస్తుంది సరే భయ్యా బస్ వచ్చేస్తుంది ఇలా నవ్వింది అలా వెళ్ళిపోయింది అసలు నేను లవ్ చేస్తున్న విషయం తనకు తెలుసా డస్ షీ ఎట్ లీస్ట్ నో దట్ ఐ యామ్ సీయింగ్ హర్ బై బాస్ ఇవాళైనా తనకి రోజు ఇవ్వాలి ఏంటి మనోడు ఇక్కడే ఉన్నాడు ఏంటి భయ్యా నిన్నటి నుండి ఇక్కడే ఉండిపోయావా వీడేంటి మళ్ళీ వచ్చాడు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నేను ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను సెకండ్ రౌండ్ లో రిజెక్ట్ అయ్యాను వాళ్ళని ఏం అడగనిచ్చుండో అందుకే రిజెక్ట్ చేసి ఉంటారు జోక్స్ బానే చేస్తున్నావు భయ్యా అన్నట్టు నాకు డౌట్ భయ్యా ఇన్ని రోజుల నుండి అమ్మాయిని చూస్తున్నావు కదా ఒకవేళ ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో లేళ్ళే బాయ్ ఫ్రెండ్ ఉంటే బైక్ మీద వెళ్ళేది ఇలా బస్సులో ఎందుకు వెళ్తుంది భయ్యా అదే నిజమేరా థ్యాంక్ గాడ్ కనీసం ఆ అమ్మాయి నెంబర్ అయినా తెలుసా తెలిస్తే ఈ పాటికి కనెక్ట్ అయిపోయేవాళ్ళుగా అట్లీస్ట్ ఆ అమ్మాయి పేరైనా తెలుసా తెలిసుంటే ఈ పాటికి చెక్ ఇన్ చేసేవాడు కదా బైక్ మీద పేరు అట్లీస్ట్ నీ పేరన్నా తనకు తెలుసా తెలియడానికి నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీవా భయ్యా నువ్వు డైలీ సీరియల్స్ ఎక్కువగా చూస్తుంటావా రోజు ఒకే సీన్ రిపీట్ చేస్తున్నావు ఏదో సరదాగా ఇంటర్వ్యూ సారీ సారీ ఇంట్రడ్యూస్ చేసుకుందాం భయ్యా అసలు నీ బాధేంట్రా చేదేస్తాను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు లేదంటే విసిరితే టికెట్ లేకుండా వైజాగ్ లో పడతావు భయ్యా అదే నా బాధ నేను అడుగుతున్నది నీ షర్ట్ బటన్ వల్ల నీకొచ్చే బాధ కాదరా నీ చెత్త క్వశ్చన్స్ వల్ల నాకు వచ్చే బాధ అందుకే కదా భయ్యా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా చెప్తున్నాడు ఇంతకీ నిన్న నీ ఇంటర్వ్యూ ఏమైంది నీకెందుకు రాలేదు భయ్యా వాళ్ళేం అడిగారు నువ్వేం చెప్పావు ఫ్రెషర్ గా జాబ్ రాకపోతే ఏం చేస్తావని అడిగారు 3+ ఫేక్ పెడతానని చెప్పా సర్లే ఇంటర్వ్యూ పోయిందనో మళ్ళీ బస్ స్టాప్ కి ఎందుకు వచ్చారో నువ్వు ఇంటర్వ్యూ పోయిందని ఒంటరిగా వెళ్ళాలా భయ్యా సైబర్ సిటీ దగ్గర సూపర్ ఫిగర్స్ ఉన్నారు ఎవరికొకరికి వలేసి వాళ్ళు తీరు తీసుకెళ్దామని వలేసి పట్టుకోవడానికి వాళ్ళు ఏమైనా పావురాలా చేపలా సిన్సియర్ గా లవ్ చేస్తుంటేనే చూడట్లేదు నీకెలా వర్కౌట్ అవుతున్నారు నేను సిన్సియర్ కాదుగా మరి నీ పని బాగుందిరా అయితే పని పాట లేక ప్రశ్నలు అడిగే నీకు ఇప్పుడు జాబ్ కావాలన్నమాట ముందు నీ నుండి విముక్తి కావాలయ్యా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇలా వదిలేస్తే నేను ఎలా వెళ్ళిపోతా మళ్ళీ ఇక్కడ ఎప్పుడైనా కనిపిస్తావా నాకు కనిపిస్తే నేను నీకు కనిపించను భయ్యా సరేపో థ్యాంక్స్ అబ్బా ఎంత బాగానే ఎత్తావు కదయ్యా దించడం రాదా నీకు అలా పడేస్తావా నువ్వేం మర్చిపోయా ఇది కరెక్ట్ టైం అంటే ఇప్పటిదాకా నీ నవ్వుని నాతో పంచుకోలేదా వాడి మాటలకే నవ్వావా ఇది బ్రాండెడ్ షర్టు బర్త్డే గిఫ్ట్ దీని బటన్ ఉడగొట్టావు ఇది ఎక్కడెక్కడైనా పడిందా చూడండి మీరెందుకైనా నడుస్తున్నారు మీ పని మీరు కానివ్వండి దగ్గరికి వెళ్తే నడుతున్నాడు ఇంకా పూ చేతిలో పెట్టుకుని దిక్కులు చూస్తున్నావా అమ్మాయి వెయిటింగ్ అయ్యా ఫ్లవర్ ఇవ్వు ఎందుకయ్యాలని అవుతారు
మీకేం తెలుసు ఈ షర్ట్ వాల్యూ? బ్రాండెడ్ షర్ట్ ఇది. ఇక్కడ జాబు పోయింది, ఇక్కడ పరువు పోయింది. ఈ షర్ట్ తో అమ్మాయిల దగ్గరికి ఎలా వెళ్ళాలి? అమ్మాయి జల్లో పెట్టాల్సిన పువ్వు వీడు జేబులు పెట్టాలి. వాడి లవ్ వీడి కొప్పు గుండీ ఉడితే గానీ గుండెలు కలవ్వా. మేవి ఇంటికెళ్ళి షర్ట్ చేంజ్ చేసుకుందామాలి. అప్పటికి వీడు ఇక్కడ ఉంటే వేరే బస్ స్టాప్కి వెళ్ళాలి. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చా. ఆ పని అవ్వలేదు కానీ వీళ్ళ ప్రేమకు పనికొచ్చా. చరిత్రలో ప్రేమికులకు సందేశాలు అందించి పౌరం లోబోడైంది. మౌనమనే పరదాను తొలగించి వీరి మనసులను దగ్గర చేసి ఇతను లోబోడయ్యాడు.